లౌక్యం స్టార్ట్ అవడానికి ఫస్ట్ కారణం అన్నారావు గారు అండి. ఎందుకంటే ఆనంద్ ప్రసాద్ గారు మేము సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అందుముందు శౌర్యం చేసాం, దాని తర్వాత వాంటెడ్ చేసాం. వాంటెడ్ మేము అనుకున్న హిట్ కాలేదు బికాస్ విట్ ఇడ్ ఏ మిస్టేక్. మేము చూస్ చేసుకున్న కథలో కానివ్వండి దేంట్లోనే కానీ. దాంతో రవి గారు మళ్ళీ ఆనంద్ ప్రసాద్ గారు ఇద్దరు కథ చేద్దాం అనుకున్నప్పుడు నాకు కొంచెం భయం ఉండేది, ఎందుకంటే నా మీద అంత నమ్మకం పెట్టింది, ఎందుకంటే నా సొంత బ్యానర్ లాంటిది. ఆనంద్ గారు అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకం నిలబెట్టాలని చెప్పి చాలా భయపడ్డాను. ఆ టైంలో రవి గారు చాలా కథలు చెప్పించినా కూడా ఓకే అయ్యే కాదు నాకు. ఒక్కోసారి నాకే అనిపించేది ఏంటి నేను ఓకే చేయటం లేదా, నేను కరెక్ట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానని. ఒక్కోసారి రవి గారు కూడా తిట్టుకొని ఉండొచ్చు ఏంటి ఓకే చేయటం లేదని. బట్ ఏంటంటే నాలో తెలియని ఒక భయం, ఎందుకంటే ఈసారి చేస్తే కన్ఫామ్గా మంచి సినిమా చేయాలని. దాంతో శ్రీధర్ కథ ఒకరోజు చెప్పినప్పుడు ఆల్మోస్ట్ ఒక వచ్చి ఒక 40 మినిట్స్ నేరేషన్ ఇచ్చాడు. కథ చాలా బాగుంది సార్, దీన్ని డెవలప్ చేసి పక్కాగా ఫుల్ ఫామ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నాను. అప్పుడు కూడా ఏంటంటే నువ్వు ఇంకా ఫుల్గా ఓకే అంటాం లేదు, దీని మీద వర్క్ చేయించినా లేదా అని చెప్పనేవాళ్ళు. లేదు సార్ 40 మినిట్స్ బాగుంది, ఫుల్ 2.5 అవర్స్ సినిమా రావాలంటే కథ ఫుల్గా ఉండాలి కదా, దీంతో ఎట్లా నమ్మి వెళ్తామని చెప్పి అన్నాను. దాని తర్వాత మళ్ళీ శ్రీధర్ని పిలిచి టార్చర్ పెట్టాం. పాపం చేశాడు 1-2 వర్షన్స్ చేశాడు, బట్ స్టిల్ ఇంకా ఎక్కడో మిస్ అవుతుంది, ఎక్కడో మిస్సింగ్ ఉందని ఒక ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత ముందు ఒక డైరెక్టర్ని ఓకే చేద్దాం, లేకపోతే ఓకే అవ్వదు కదా అని చెప్పేసి అనుకుని ఆ టైంలో అనుకున్న టైంలో వాసు అయితే బాగుంటుంది అనుకుని ముందర వాసు కూర్చోబెట్టాను. వాసు గురి లైన్కి చెప్పించి నీకు నచ్చితే ఓకే వాసు నెక్స్ట్ ఫార్వర్డ్ అవుదాం అన్నాను. ఎందుకంటే లక్ష్యం చేసిన తర్వాత మళ్ళీ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, కరెక్ట్గా కథ సెట్ అవ్వ. కానీ ఈ కథ నాకు నచ్చింది, బట్ దీని మీద ఒక నమ్మకం ఉంది, బట్ దానికి ఫుల్ షేప్ అప్ అవ్వాలి. వన్స్ ఒక రైటర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక డైరెక్టర్ సెట్ అయితే కానీ దానికి ఒక షేప్కి వెళ్ళదు. అందుకని వాసుకు చెప్పించినది, వాసుకు కూడా నచ్చి వాసు అన్నాడు సార్ మనం కోన వెంకట గారు గోపిమోహన్ గారు అయితే ఇంకా బాగుంటుందని. ఓకే వాసు నాకు కావాలి, అట్లాంటి వాళ్ళు కావాలి ఈ కథకి, తప్పకుండా పిలిపించు అని చెప్పి. ఎందుకంటే గోపిమోహన్ నాకు ఆల్రెడీ లక్ష్యం పనిచేశాడు. దాదాపు గోపిమోహన్ కోన వెంకట గారు మళ్ళీ ఒక 1 మంత్ ఆ కూర్చొని దాన్ని చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ నేరేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక రోజు నైట్ ఆనంద్ ప్రసాద్ దగ్గర రవి గారి దగ్గర సార్ ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడు ఈ సినిమా హిట్ అవుతుంది సార్ అనే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ నేను చెప్పగలను, విల్ గో హెడ్ అన్నమాట. అంటే అన్ని రోజులు టార్చర్ పెట్టినందుకు సారీ ఏమనుకోవద్దు, బట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే నాలో తెలియని ఒక భయం, అంటే ఈసారి చేస్తే తప్పకుండా మంచి సినిమా చేయాలి, అంటే నమ్మకంగా ఇది కన్ఫామ్గా ఒక షూర్ షాట్ గ్యారంటీ ఒక సినిమా చేయాలని అనుకున్నాను. అట్లా స్టోరీ దొరికినందుకు శ్రీధర్కి, కోన వెంకట గారికి, గోపిమోహన్ గారికి మీరందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు సార్ ఈరోజు. అందరు ఎంత చెప్తున్నారంటే మీ హార్డ్ వర్క్ వల్లనే, థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ నేమ్ వాసు, లక్ష్యం ఫస్ట్ సినిమా, అది కొత్త, అది తనకు ఫస్ట్ సినిమా చేసేటప్పుడు కొన్ని బెరుకైనది. ఈ సినిమా చేసేటప్పుడు కామెడీ ఎట్లా చేస్తాడని ఒక తెలియని ఒక భయం ఉండింది నాకు షూటింగ్కి వెళ్ళేలా, వాళ్ళకి నా మీద ఎట్లా భయం ఉండిందో ఇంత కామెడీ సినిమా దీన్ని ఎలా డీల్ ఎలా యాక్ట్ చేస్తాడని. నాకు ఒకటి ప్లస్ ఏమైందంటే అంటే శ్రీధర్తో నేను ట్రావెల్ అవ్వటం వల్ల నాకు ఆ స్టోరీ బాగా ఇంజెక్ట్ అయిపోయింది, ఈ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుందని. బట్ వాసు తర్వాత సెట్లో తన అబ్జర్వేషన్ కానివ్వండి, ఎట్లా కామెడీ సినిమా తీయటం అనేది చాలా అంత ఈజీ జాబ్ కాదు బేసిక్గా, ఎందుకంటే ఆ టైమింగు ఇంత ఒక లెంగ్త్ అయింది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అయిన అందరు ఆర్టిస్ట్ని చాలా బాగా డీల్ చేసి, ఎందుకంటే ఫస్ట్ వాసుకి ఈ వాసుకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా తీశాడు. మ్యూజిక్ ఈరోజు చాలా బాగుంది అంటున్నారు, ఎందుకంటే ఫస్ట్ నాకు అనూప్ ఆర్పి జయం నిజం చేసే దగ్గర ఆర్పి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా తెలుసు. దాని తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నాకు ఒకరోజు ఫంక్షన్లో కలిసి సార్ నన్ను గుర్తుపట్టారా అని, అనూప్ నువ్వెందుకు తెలుసు అని. దాని తర్వాత రవి గారు వచ్చేసి అనూప్ను పెట్టుకుందాం అని, ఓకే సార్ విల్ గో హెడ్ అను. దాని తర్వాత సాంగ్స్ ఇచ్చాడు, మధ్యలో కొంచెం టార్చర్ పెట్టుంటాం మేము అనూప్, బట్ ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ చాలా బాగా. ఈరోజు సాంగ్స్ ఆఫ్టర్ లక్ష్యం తర్వాత నేను ఓపెన్గా చెప్పాలంటే లక్ష్యం తర్వాత దిస్ ఈజ్ మై బెస్ట్ ఆడియో. శౌర్యం ఉంది దాని తర్వాత ఆఫ్టర్ లక్ష్యం, ఎందుకంటే మళ్ళీ సేమ్ వాయిస్ కాంబినేషన్ అయింది. లక్ష్యం తర్వాత దిస్ ఈస్ ది బెస్ట్ ఆడియో, ఎందుకంటే రిలీజ్ అయినప్పటి నుంచి, ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నారు. ఇంకోటి అందరు హీరోలు బ్రహ్మానంద గారిని చాలా వాడుకున్నారు కానీ నేను వాడుకోలేదు. ఈ సినిమా చేసేటప్పుడు నేను ఎందుకు ఇన్ని రోజులు నా సినిమాలో ఎందుకు పెట్టలేదు, నాకు కాంబినేషన్ ఎందుకు రాలేదని చెప్పి చాలా ఇది ఫీల్ అయింది అనమాట. ఎందుకంటే అంతకుముందు చేశాను 2-3 సీన్లు, బట్ ఏంటంటే 1-3 సీన్లే ఉండే, బట్ ఈ సినిమా చేసేటప్పుడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. అది ఇంకోటి ఏంటంటే ఆయనతో చేసేటప్పుడు, ఎందుకంటే ఆయన కామెడీలో కింగ్, ఆయనతో చేయాలంటే టైమింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని నాకు ప్లస్ ఏమైందంటే ఆయన కూడా సీన్లో వచ్చేటప్పుడు గోపి మనం ఇట్లా చేద్దామని చెప్పి, ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తే బాగుండు, ఈవెన్ ఒక టేక్ అయిన తర్వాత కూడా లేదు మళ్ళీ ఇంకోసారి చేద్దామని చెప్పేసి చాలా దగ్గరుండి చేపించారు. ఈరోజు కామెడీ ఇంత బాగా పండిందంటే మీ వల్లనే సార్, థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం చంద్రమోహన్ గారు, చంద్రమోహన్ గారితో కూడా చాలా సినిమాలు చేశాను, బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చంద్రమోహన్ గారిది బ్రహ్మానందం గారిది సూపర్గా ఉంటుంది.
సినిమా చూసే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా గెస్సింగ్ చేయొచ్చు మనం. మామూలు కొన్ని సినిమాలు చేసేప్పుడు కానీ దీంట్లో అట్లా ఉండదు. బట్ నెక్స్ట్ ఎవ్రీ సీన్ ఇంట్రెస్టింగ్గా చాలా బాగా వెళ్తుంది. ఎందుకంటే మీకు ట్రైలర్లో యాడ్ చూసినప్పుడే తెలిసిపోయి ఉంటుంది ఈ సినిమా కలర్ ఎలా ఉంటుందని. సేమ్ కోన వెంకట్ గారు అన్నారు ఈ సినిమా చాలా నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని. సార్ మీ వాక్ ఫలించాలి, థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ సినిమాకు ఒకటి ఉందండి. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ దేవుడు ఆశీస్సులు ఉండే, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిందే ఆ వాక్. ఎందుకంటే నాకు స్టోరీ ఎప్పుడు ఓకే అయిద్దో అప్పుడు మేము తిరుపతి నడిచి వెళ్తా ఉన్నారు. నాకు తెలియదు అది వాళ్ళు అనుకున్నట్టు శ్రీధర్ నా దగ్గర కచ్చేపప్పుడు నేను ఓకే నేసాను. దాని తర్వాత అయ్యో ఓకే నేసాడు అని చెప్పేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా నడిచి వెళ్ళారు మొత్తం రవి గారు, ఆనంద్ ప్రసాద్ గారు, ఇంకా కొంతమంది. ఆ ట్రావెల్ ఒక స్టోరీ రాయొచ్చు అంత ఇది ఉంది. శ్రీధర్ అయితే అసలు కాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. బట్ ఆ దేవుడు చాలా కరుణించాడు. ఎందుకంటే మాకు ఎవ్రీడే ఫస్ట్ నుంచి ఈ రోజు దాకా తన ఆశీస్సులు చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా ఆయన ఆశీస్సులతో చాలా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆనంద్ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఇట్స్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఎందుకంటే ఆయన సినిమా చేస్తుంటే నా సినిమా చేస్తుంటే ఫీల్ అవుతాను. బికాస్ ఎందుకంటే వన్ సినిమా అయిపోయింది ఒప్పుకున్న తర్వాత గోపి మీ సినిమా మీ ఇష్టం మీరు ఎట్లా అంటే అట్లా చేసుకోండి అని చెప్పేసి ఎవ్రీ ఫ్లెక్సిబిలిటీ అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. అందుకనే నాకు భయం అంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసారే మళ్ళీ ఈయనకి నా మాట నిలబెట్టుకోవాలని ఒక భయంతో చేసాం. డెఫినెట్గా మీ నమ్మకం నిలబెట్టాం అనుకుంటున్నాను సార్. డెఫినెట్ 26 ఆడియన్స్ డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారు ఈ సినిమా, పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లాటినం డిస్క్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ బ్రహ్మానందం సార్. మీరు రావడం చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్